ఇద్దరం తోటి కోడలం, తిట్టుకుంటాం గట్లనే కొట్టుకుంటాం, కానీ ఇద్దరం కలిసి పార్టీ కోసం పనిచేస్తాం. ముచ్చట సమజైనట్టుంది కదా, మరి ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట ఏందో అరుచుకుందాం పారి. మేము ఇద్దరం తోటి కోడలం, తిట్టుకుంటాం అట్లనే కొట్టుకుంటాం, కానీ ఇద్దరం కలిసి పార్టీ కోసం మస్తు పనిచేస్తాం అన్నది ఎవరో కాదులా, మన చేతి గుర్తు లీడరు రేవంత్ రెడ్డి సారు. మరి తోటి కోడల ముచ్చట ఏందో మనం కూడా పారిందాం. బయట ఇట్లా చేస్తారు, మళ్ళీ కలుస్తారు, నవ్వుకుంటారు, అని మళ్ళీ నవ్వు దాబాయి అమ్మాయి అనుకుంటేప్పుడు అనుకుంటాం, కలిసేప్పుడు కలుస్తాము, మాట్లాడి నవ్వుకుంటే నవ్వుకుంటాం అంటే వీళ్ళకు వీళ్ళు ఎప్పుడు పొడుచుకోవాలనే లెక్కల మీరు చూస్తారు. తోడుకోడలే అంతే కదా, అదే అసలు ఇప్పుడు అసలు పొట్లాడా పుట్టినందుకు కాదా సరే ఎట్లయితే ఇప్పుడు పిసిసి అన్నాడు కదా తోడికోడళ్ళన్నా కూడా మీకు న్యూస్ ఇచ్చినట్టే కదా, మళ్ళీ ఇప్పుడు అవతల బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నారు, మరి డ్రామాలు కావు కదా, నేనేమన్నా పదేళ్ళకి అయితే అని చెప్పిన మళ్ళీ అడుగుతాను ఇళ్ళకు, మళ్ళా ప్రెస్ మీట్ లో మీరు ఏం అడగొద్దు, ఇప్పుడు వాళ్ళకు పిసిసి ప్రెసిడెంట్ ఫైనల్ ఉంటాడు, బాస ఆయనే ఉంటాడు, కానీ ఆయన గుంజి ఎక్కాలని నాకు ఆలోచన లేదు. యాత్ర చేస్తాను, ఆ యాత్ర కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తాను చెప్పిన కాంగ్రెస్ లో గుంజి ఎక్కువ సాధ్యమాదు, కాంగ్రెస్ లో గుంజి ఎక్కువ పాసిబుల్ కాదు, అది ఉత్తమ మాటలు. నేనేమన్నా రేవంత్ రెడ్డి పాదయాత్ర అధిష్టాన పర్మిషన్ ఎప్పుడు డిక్లేర్ చేసినా ఫుల్ సపోర్ట్ ఇస్తాను చెప్పాను, పార్టీ అన్నప్పుడు సవాల్ అసలు వెళ్ళి అట్లనే పంచాయతీలు ఉంటాయి, కొట్టుకుంటాం అట్లనే తిట్టుకుంటాం, కానీ కలిసి కష్టపడతామని చెప్పుకుంటూ వచ్చిండు ఆయనక. మేము ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తారని అంటున్నారు, మీ నోట్ల నుండి వెళ్ళిన మాటలే కదా సార్ మేము రాసేది, ఇలా మేము కొత్తగా చేసింది ఏమన్నా అని అంటున్నారు ముచ్చటిన మీడియా మిత్రుడు. మొత్తానికి అట్లున్నది తోటికోడలో ముచ్చట, మైకుల ముందట తిట్టుకున్నాడు, మంది ముందట నవ్వుడు, ఇట్లున్నది లీడర్ల ముచ్చట.